हेलो अंडी नमस्ते नेनु अद्भुतम सिक्स टिप्स तो वीडियो चेस्तुन्नानु वीडियो अंदर की यूज फर्स्ट अंदर की लेडीस अंदर की उपयोगपड़े चिट्का अंडी इदी टिप मनम सारीस कट्टुकुंटां कदा ऊरिकि वेल्लेटप्पुडु डैली वेर कट्टुकुंटां कदा चीरलु कट्टुकुनेटप्पुडु मनम पिन पेडुतुंटां स्टेप पेट्टेटप्पुडु ఈ సేఫ్టీ పిన్ వచ్చేసి ఇందులో ఇరుక్కుపోతుంది ఎంత తీసినా గానీ మనకి రాదు అప్పుడు చాలా కష్టం అవుతుంది వేరే ఊరుకు వెళ్ళినా గానీ ఇబ్బంది బాగా చాలా పడతాం నేను అలా ఎన్నో సార్లు పడ్డాను మీరు కూడా ఇలా ఇబ్బంది పడి ఉంటారు కాబట్టి ఈ రోజు దీనికి పుల్ స్టాప్ పెట్టేద్దాం ఈ సేఫ్టీ పిన్ ఇలా ఇరుక్కుంటుంది కదా సారీలో తీయడానికి అసలు బ్లౌజ్ దగ్గర అస్సలు రాదండి అలాంటప్పుడు చూడండి అగో ఇప్పుడే ఇరుక్కున్నది అలాంటప్పుడు మనం बीड्स उंटाई कदा बीड्स इला प्रती दानिकी बीट इला पेट्टी मनं मुंदे रेडी चेसि पेट्टुकुंटे मनकी सारीलो सेफ्टी पिन्नु अस्सलु इरुक्कोदु हाईगा मनं एप्पुडंटे अप्पुडु कुच्चु गानी स्टेप्पुलु गानी ईजीगा यूज चेसुकोवच्चु इला ఈ టిప్ అయితే అందరికీ యూస్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఈ టిప్ యూస్ అవుతుంది అనేవారు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా అన్నిటికి మనం పెట్టి ముందే ఉంచుకుంటే అప్పటికప్పుడు పెట్టలేము ఇలా పెన్నిసిల్ గుత్తు తెచ్చుకునేటప్పుడు ఇలా ఈ బీట్స్ ఉంటాయి ఇంటి దగ్గర లేకుంటే కొన్ని తెచ్చి ఇలా ఇప్పుడు మనం దీనికి బీట్ ఉంది కదా ఎంత లోపలికి పెట్టినా గానీ పోదు ఎంత గుంజినా గానీ ఇలా ఇగ్గినా గానీ పోదు సెకండ్ టిప్ మనం మార్కెట్ కి షాపింగ్ కి వెళ్తూనే ఉంటాం కదా అప్పుడు మనం పర్సు ఎక్కడ పడితే అక్కడ పెట్టుస్తూ ఉంటాము అలాంటప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి తెలియకుండానే పడిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి జ్యువెలరీ కొనేటప్పుడు ఇలా పర్సులు వస్తుంటాయి కదా ఇవి వేస్ట్ గానీ పడేయకంట ఇలా యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా యూజ్ అవుతాయి మనం మార్కెట్ కి అదే సంతకి గాని షాపింగ్ గాని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా సేఫ్టీగా సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనీ అయినా మనీ వేసుకోవచ్చు మళ్ళీ అలానే టాబ్లెట్స్ కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉండేటువంటి టాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు ఊరికి వెళ్ళినా కానీ ఎక్కడికైనా ఈ షాపింగ్ కవర్స్ తీసుకెళ్ళేటప్పుడు ఇలా టాబ్లెట్స్ మనీ వేసుకొని ఇలా జిప్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకొక సైడ్కి కూడా ఇంకోటి పర్స్ పెడదాం ఎందుకంటే ఫోన్ పెట్టుకోవడానికి ఇటు సైడ్ ఫోన్ పెట్టుకోవచ్చు ఇలా ఇలా ఒక సేఫ్టీ పిన్ తో మనము మనీ పోగొట్టుకోము ఫోన్ పోగొట్టుకోము పడిపోతుందని భయం ఉండదు అన్నీ మన చేతిలోనే ఉండేటట్టు ఉంటాయి ఇలా ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ కి వెళ్ళినా మార్కెట్ కి వెళ్ళినా ఇలా పర్సల్ని జ్యువెలరీకి వచ్చే పర్సల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బాగా యూస్ అవుతాయి కూరగాయలకు వెళ్ళామనుకోండి కూరగాయలు దీంట్లో వేసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు మనం ముఖ్యంగా సంతకు వెళ్ళేటోళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే సంతలో కూరగాయలు కొనే దగ్గర మర్చిపోయి పర్సులే వదిలేస్తాం నేను కూడా అలా వదిలేశాను నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అలా పర్సులు వదిలేశారు అంటే కూరగాయలు కొని అక్కడ డబ్బులు ఇచ్చి పక్కన పెట్టి అలా మర్చిపోయి వెళ్ళిపోయారు అందుకని ఇలా కనుక మనం వేసుకున్నాం అనుకోండి డబ్బులు వేసుకున్నాక చెప్పేటి కూరగాయలు కొనుక్కుంటే సరిపోతుంది మార్కెట్కి వెళ్తే ఇలా మనం పర్సలు రెండు సైడ్లు పెట్టుకున్నామంటే ఒక సైడ్ ఫోన్ పెట్టుకోవచ్చు ఒక సైడ్ మనీ పెట్టుకోవచ్చు ఇలా కూరగాయలు కొని ఇంటికి సురక్షితంగా మనం వచ్చేయచ్చు
ఇది సెకండ్ టిప్. ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ అయితే ఒక లైక్ చేయండి. థర్డ్ వన్ టిప్ అండి ఇది. పిల్లలు స్కూల్కి వైట్ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని వెళ్తారు కదా, పెన్ను ఎక్కడెక్కడో గీతలు పిల్లలు పెడుతుంటారు, వీళ్ళు కూడా రాసుకునేటప్పుడు మిస్టేక్లో సర్ట్లకి ఇలా పెన్ను గీతలు వస్తుంటాయి, అవి సబ్బుతో ఎంత రుద్దినా కానీ పోవు. అలాంటప్పుడు శానిటైజర్ని కొంచెం ఇలా స్ప్రే చేసుకుంటే చూసారా దానంతటదే ఇట్లా రబ్ చేస్తే చాలు. ఇలా కొంచెం శానిటైజర్ వేసి ఇలా రబ్ చేసామంటే చాలు, మొత్తం కొంచెమైనా లేకుండా పోతుంది. తర్వాత నెక్స్ట్ సబ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ వన్ టిప్. వర్షాకాలం తాళం చేయి టైట్గా అయిపోతుంటుంది, ఎంత ఇచ్చేసిన ఇలా అది జంగు పట్టి లోపల మనకి మంచిగా వెళ్ళేటప్పుడు రాదు. ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడతాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాళం చేయి సరిగ్గా పట్టకపోతే. అలాంటప్పుడు వెనిగర్ కొంచెం తీసుకొని ఇలా కీస్ లోపలే పెట్టి ఒక 2-3 సార్లు ఇట్లా రౌండ్ చేయాలి. చూసారు కదా, చూడండి ఇప్పుడు ఈజీగా లాక్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇలా కొంచెం వెనిగర్ వేసామంటే మనకి లాగులు మంచిగా పనిచేస్తాయి. ఫిఫ్త్ టిప్ అండి ఇది. మ్యాచ్ బాక్సు ఊరికే వర్షంకి తడిసిపోయి అసలు అగ్గి పుల్ల తీసామంటే అస్సలు రాదు, చూడండి అస్సలు రాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చాక్ పీస్ ఉంటుంది కదా, చాక్ పీస్ని ఇలా మ్యాక్స్ బాక్స్లో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న తడంతా చాక్ పీస్ తీసుకుంటుంది, అప్పుడు మనకి మ్యాక్స్ బాక్సు మంచిగా పనిచేస్తుంది. ఇలా అగ్గిపెట్టిది ఇలా లోపల చాక్ పీస్ పెట్టి యూజ్ చేసుకున్నామంటే మనకి తడంతా చాక్ పీస్ తీసుకొని పొడితనాన్ని ఇచ్చి మంట వస్తుంది. సిక్స్త్ టిప్ అండి ఇది. కాటుగా అసలు చిన్నపిల్లలకు దొరికింది అనుకోండి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పూసేసుకుంటారు, అలాంటప్పుడు మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. పెద్దోళ్ళు అనేటోళ్ళు కాటుకు కానీ ఎక్కడైనా ఉంటే జరుపుకోవాలంటే ఆయిల్ పెడితే సరిపోతుందని, ఆయిల్ అయితే జిడ్డు జిడ్డు అవుతుందండి. ఆయిల్ కాకుండా రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ ఇలా కొంచెం వేసుకొని రబ్ చేసామంటే కాటుక చూడండి ఇలా రబ్ చేసామంటే చాలు. కొంచెం 2 చుక్కలు రోజ్ వాటర్ వేసామంటే చాలు, కాటికి చెరిగిపోతుంది. చూసారు కదా ఈ 6 టిప్స్. ఈ 6 టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.